మొన్నటి వరకు మంత్రిగా పనిచేశారు బీజేపీ అభ్యర్థి మహేశ్వర రెడ్డి చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే బీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు ఇంద్రకరణ్ రెడ్డి. 2018లో తిరిగి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర రెడ్డిపై 8000 పైచలకు ఓట్లతో ఘన విజయం సాధించారు. అయితే ఆయన ప్రస్తుతం ఊహించని రీతిలో ఓటం పాలయ్యారు. దేవాదాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఇంద్రకరణ్ రెడ్డి. ప్రస్తుతం నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఎలటి మహేశ్వర రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. తొలుత బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, తర్వాత బీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు. 2018లో మళ్ళీ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర రెడ్డిపై 8000 పైచలకు ఓట్లతో ఘన విజయం సాధించారు అప్పట్లో. ఇప్పుడు తాజాగా ఊహించని రీతిలో బీజేపీ అభ్యర్థి మహేశ్వర రెడ్డి చేతిలో ఓటం పాలయ్యారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఇక మరొక నియోజకవర్గం చూద్దాం. ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి మంత్రి పువ్వాడ అజయ్ ఓటం పాలయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్ బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి పువ్వాడ అజయ్ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చేతిలో ఓటం పాలయ్యారు. తుమ్మల పువ్వాడ అజయ్ని ఓడించారు. ఇద్దరు నేతలు ఖమ్మ సామాజిక వర్గ నేతలైనప్పటికీ కూడా తుమ్మల నాగేశ్వరరావు వైపే సామాజిక వర్గం మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. ఇక పొలిటికల్ వార్ కూడా గట్టిగా నడిచింది ఇద్దరి మధ్య. పువ్వాడ మూడోసారి పోటీ చేశారు. అయితే ఖమ్మం సీటుపైనే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా దృష్టి సారించింది. నేపథ్యంలో పువ్వాడపై పోటీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావును ఆయనపై పోటీకి నిలిపింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో తుమ్మల బలమైన నేతగా ప్రస్తమారారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ వైపు తిప్పుకోవడంలో తుమ్మల సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక 2014లో కాంగ్రెస్ తరఫున పువ్వాడ పోటీ చేశారు. టీడీపీ తరఫున తుమ్మల పోటీ చేశారు. అప్పుడు తుమ్మలను ఓడించారు పువ్వాడ. ఇప్పుడు పువ్వాడను తుమ్మల నాగేశ్వరరావు ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు. ఇక ఓడిపోయిన జాబితాలో మరొక మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నారు. నిరంజన్ రెడ్డి వనపర్తి నియోజకవర్గం నుంచి ఆయన మంత్రిగా కొనసాగారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ అభ్యర్థిగా తిరిగి పోటీ చేశారు. అయితే నిరంజన్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా వనపర్తి నుంచి ప్రాతినిధ్యం వహించిన నిరంజన్ రెడ్డిని మేఘారెడ్డి ఓడించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి చేతిలో నిరంజన్ రెడ్డి ఓడిపోయారు. అయితే 2018లో అదే చిన్నారెడ్డిపై 51680 ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయం సాధించారు. కానీ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ నుంచి కొత్త అభ్యర్థులతో ఆయన ఢీకొట్టారు. ఇక నిరంజన్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి బరిలోకి దిగి నిరంజన్ రెడ్డిని ఓడించారు. మరొక మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా ఓటం పాలయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్ పనిచేశారు. ధర్మపురి నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ పరాజయం పాలయ్యారు. కొప్పులపై కాంగ్రెస్ అభ్యర్థి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కొప్పుల పోటీ చేశారు. కేవలం 441 ఓట్ల తేడాతో అప్పట్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. ఉద్యమ కాలం నుంచే కేసీఆర్ వెంట నడిచారు కొప్పుల. 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతిలో ఓటం పాలయ్యారు. ఇక ఓటమి పాలైన మంత్రుల జాబితాలో శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి ఆయన మొన్నటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. మహబూబ్ నగర్ నుంచి ఆయన మంత్రిగా పనిచేశారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చేతిలో ప్రస్తుతం ఆయన పరాజయం పాలయ్యారు. ఎక్సైజ్ టూరిజం క్రీడా శాఖ మంత్రిగా కూడా శ్రీనివాస్ గౌడ్ పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన శ్రీనివాస్ గౌడ్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చేతిలో ప్రస్తుతం ఓడిపోయారు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి 2012 ఉప ఎన్నికల్లో మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ కూటికి చేరిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి పార్టీ టికెట్ కేటాయించింది. ఈ ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన పోరులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ను ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఓటమి పాలు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ హవాలో మంత్రులకు ఓటమి తప్పలేదు. దాదాపు ఐదుగురు మంత్రులు ఓటం పాలయ్యారు. ముఖ్యంగా ఎర్రబెల్లి దయాకర్రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, అలాగే శ్రీనివాస్ గౌడ్ గంటి నేతలు మట్టికరిచారు. కాంగ్రెస్ హవాలో వీళ్ళంతా కూడా ఓటం పాలైన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక ప్రధానంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎర్రబెల్లి దయాకర్రావుకు సంబంధించి చూస్తే ఎర్రబెల్లి దయాకర్రావుకు పరాజయం తప్పలేదు. ఎర్రబెల్లిని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యశస్విని రెడ్డి బరిలోకి దిగారు. గ్రామీణాభివృద్ధి శాఖగా మంత్రిగా పనిచేసినటువంటి ఎర్రబెల్లి దయాకర్రావు అతిపిన్న వయస్కురాలైనటువంటి యశస్విని రెడ్డి చేతిలో ఓటం పాలయ్యారు. తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి ఎర్రబెల్లి దయాకర్రావును ఓడించారు. పాలకుర్తిలో వరుసగా 3 సార్లు గెలిచిన ఎర్రబెల్లి 4 సార్లు పరాజయం పాలయ్యారు. యశస్విని రెడ్డి అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు కాంగ్రెస్ పార్టీ. ఇక మరొక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఓటం పాలయ్యారు. తెలంగాణలో నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి మొన్నటి వరకు మంత్రిగా పనిచేస్తారు. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే బీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు ఇంద్రకరణ్ రెడ్డి. 2018లో తిరిగి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డిపై 8000 పైచలకు ఓట్లతో ఘన విజయం సాధించారు. అయితే ఆయన ప్రస్తుతం ఊహించని రీతిలో ఓటం పాలయ్యారు. దేవాదాయ శాఖ మంత్రిగా కూడా పనిచేస్తారు ఇంద్రకరణ్ రెడ్డి. ప్రస్తుతం నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఎలటి మహేశ్వర్ రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. తొలుత బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత బీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు. 2018లో మళ్ళీ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డిపై 8000 పైచలకు ఓట్లతో ఘన విజయం సాధించారు అప్పట్లో. ఇప్పుడు తాజాగా ఊహించని రీతిలో బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి చేతిలో ఓటం పాలయ్యారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఇక మరొక నియోజకవర్గం చూద్దాం. ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి మంత్రి పువ్వాడ అజయ్ ఓటం పాలయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్ బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి పువ్వాడ అజయ్ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చేతిలో ఓటం పాలయ్యారు. తుమ్మల పువ్వాడ అజయ్ని ఓడించారు. ఇద్దరు నేతలు ఖమ్మ సామాజిక వర్గ నేతలు అయినప్పటికీ కూడా తుమ్మల నాగేశ్వరరావు వైపే సామాజిక వర్గం మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. ఇక పొలిటికల్ వార్ కూడా గట్టిగా నడిచింది ఇద్దరి మధ్య. పువ్వాడ 3వ సారి పోటీ చేశారు. అయితే ఖమ్మం సీటుపైనే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో పువ్వాడపై పోటీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావును ఆయనపై పోటీకి నిలిపింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో తుమ్మల బలమైన నేతగా ప్రస్తమారారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ వైపు తిప్పుకోవడంలో తుమ్మల సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక 2014లో కాంగ్రెస్ తరఫున పువ్వాడ పోటీ చేశారు. టీడీపీ తరఫున తుమ్మల పోటీ చేశారు. అప్పుడు తుమ్మలను ఓడించారు పువ్వాడ. ఇప్పుడు పువ్వాడను తుమ్మల నాగేశ్వరరావు ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు. ఇక ఓడిపోయిన జాబితాలో మరొక మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నారు. నిరంజన్ రెడ్డి వనపర్తి నియోజకవర్గం నుంచి ఆయన మంత్రిగా కొనసాగారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ అభ్యర్థిగా తిరిగి పోటీ చేశారు. అయితే నిరంజన్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా వనపర్తి నుంచి ప్రాతినిధ్యం వహించిన నిరంజన్ రెడ్డిని మేఘారెడ్డి ఓడించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి చేతిలో నిరంజన్ రెడ్డి ఓడిపోయారు. అయితే 2018లో అదే చిన్నారెడ్డిపై 51,680 ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయం సాధించారు. కానీ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ నుంచి కొత్త అభ్యర్థులతో ఆయన ఢీకొట్టారు. ఇక నిరంజన్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి బరిలోకి దిగి నిరంజన్ రెడ్డిని ఓడించారు. మరొక మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా ఓటం పాలయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్ పనిచేశారు. ధర్మపురి నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ పరాజయం పాలయ్యారు. కొప్పులపై కాంగ్రెస్ అభ్యర్థి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కొప్పుల పోటీ చేశారు. కేవలం 441 ఓట్ల తేడాతో అప్పట్లో ఆయన
కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. ఉద్యమకాలం నుంచే కేసీఆర్ వెంట నడిచారు పొప్పుల. మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైన మంత్రుల జాబితాలో శ్రీనివాస్ గౌడపుర ఉన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి ఆయన మొన్నటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. మహబూబ్ నగర్ నుంచి ఆయన మంత్రిగా పనిచేశారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చేతిలో ప్రస్తుతం ఆయన పరాజయం పాలయ్యారు. ఎక్సైజ్ టూరిజం క్రీడా శాఖ మంత్రిగా కూడా శ్రీనివాస్ గౌడ్ పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన శ్రీనివాస్ గౌడ్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చేతిలో ప్రస్తుతం ఓడిపోయారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి 2012 ఉప ఎన్నికల్లో మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి పార్టీ టికెట్ కేటాయించింది. ఈ ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన పోరులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ను ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఓటమి పాలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ హవాలో మంత్రులకు ఓటమి తప్పలేదు. దాదాపు ఐదుగురు మంత్రులు ఓటమి పాలయ్యారు. ముఖ్యంగా ఎర్రబెల్లి దయాకర్రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, అలాగే శ్రీనివాస్ గౌడ్ వంటి నేతలు మట్టికరిచారు. కాంగ్రెస్ హవాలో వీళ్ళంతా కూడా ఓటమి పాలైన పరిస్థితి కనబడతా ఉంది. ఇక ప్రధానంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎర్రబెల్లి దయాకర్రావుకు సంబంధించి చూస్తే ఎర్రబెల్లి దయాకర్రావుకు పరాజయం తప్పలేదు. ఎర్రబెల్లిని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యశస్విని రెడ్డి బరిలోకి దిగారు. గ్రామీణాభివృద్ధి శాఖగా మంత్రిగా పనిచేసినటువంటి ఎర్రబెల్లి దయాకర్రావు అతిపిన్న వయస్కురాలైనటువంటి యశస్విని రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి ఎర్రబెల్లి దయాకర్రావును ఓడించారు. పాలకుర్తిలో వరుసగా మూడుసార్లు గెలిచిన ఎర్రబెల్లి నాలుగోసారి పరాజయం పాలయ్యారు. యశస్విని రెడ్డి అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు కాంగ్రెస్ పార్టీలో. ఇక మరొక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఓటమి పాలయ్యారు. తెలంగాణలో నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి మొన్నటి వరకు మంత్రిగా పనిచేస్తారు. బీజేపీ అభ్యర్థి మహేశ్వరరెడ్డి చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే బీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు ఇంద్రకరణ్ రెడ్డి. 2018లో తిరిగి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వరరెడ్డిపై 8,000 పైచలకు ఓట్లతో ఘన విజయం సాధించారు. అయితే ఆయన ప్రస్తుతం ఊహించని రీతిలో ఓటమి పాలయ్యారు. దేవాదాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఇంద్రకరణ్ రెడ్డి. ప్రస్తుతం నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఎలటి మహేశ్వరరెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. తొలుత బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత బీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు. 2018లో మళ్ళీ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వరరెడ్డిపై 8,000 పైచలకు ఓట్లతో ఘన విజయం సాధించారు అప్పట్లో. ఇప్పుడు తాజాగా ఊహించని రీతిలో బీజేపీ అభ్యర్థి మహేశ్వరరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఇక మరొక నియోజకవర్గం చూద్దాం. ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి మంత్రి పువ్వాడ అజయ్ ఓటమి పాలయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్ బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి పువ్వాడ అజయ్ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. తుమ్మల పువ్వాడ అజయ్ని ఓడించారు. ఇద్దరు నేతలు ఖమ్మ సామాజిక వర్గ నేతలు అయినప్పటికీ కూడా తుమ్మల నాగేశ్వరరావు వైపే సామాజిక వర్గం మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. ఇక పొలిటికల్ వార్ కూడా గట్టిగా నడిచింది ఇద్దరి మధ్య. పువ్వాడ మూడోసారి పోటీ చేశారు. అయితే ఖమ్మం సీటుపైనే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా దృష్టి సారించింది. నేపథ్యంలో పువ్వాడపై పోటీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావును ఆయనపై పోటీకి నిలిపింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో తుమ్మల బలమైన నేతగా ప్రస్తమారారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ వైపు తిప్పుకోవడంలో తుమ్మల సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక 2014లో కాంగ్రెస్ తరఫున పువ్వాడ పోటీ చేశారు.
టీడీపీ తరపున తుమ్మల పోటీ చేశారు. అప్పుడు తుమ్మలను ఓడించారు పువ్వాడ. ఇప్పుడు పువ్వాడను తుమ్మల నాగేశ్వరరావు ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు. ఓడిపోయిన జాబితాలో మరొక మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నారు. నిరంజన్ రెడ్డి వనపర్తి నియోజకవర్గం నుంచి ఆయన మంత్రిగా కొనసాగారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ అభ్యర్థిగా తిరిగి పోటీ చేశారు. అయితే నిరంజన్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా వనపర్తి నుంచి ప్రాతినిధ్యం వహించిన నిరంజన్ రెడ్డిని మేఘారెడ్డి ఓడించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి చేతిలో నిరంజన్ రెడ్డి ఓడిపోయారు. అయితే 2018లో అదే చిన్నారెడ్డిపై 51,680 ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయం సాధించారు. కానీ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ నుంచి కొత్త అభ్యర్థులతో ఆయన ఢీకొట్టారు. ఇక నిరంజన్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి బరిలోకి దిగి నిరంజన్ రెడ్డిని ఓడించారు. మరొక మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్ పనిచేశారు. ధర్మపురి నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ పరాజయం పాలయ్యారు. కొప్పులపై కాంగ్రెస్ అభ్యర్థి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కొప్పుల పోటీ చేశారు. కేవలం 441 ఓట్ల తేడాతో అప్పట్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. ఉద్యమ కాలం నుంచే కేసీఆర్ వెంట నడిచారు. కొప్పుల 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైన మంత్రుల జాబితాలో శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి ఆయన మొన్నటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. మహబూబ్ నగర్ నుంచి ఆయన మంత్రిగా పనిచేశారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చేతిలో ప్రస్తుతమైన పరాజయం పాలయ్యారు. ఎక్సైజ్ టూరిజం క్రీడా శాఖ మంత్రిగా కూడా శ్రీనివాస్ గౌడ్ పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన శ్రీనివాస్ గౌడ్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చేతిలో ప్రస్తుతం ఓడిపోయారు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి 2012 ఉప ఎన్నికల్లో మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి పార్టీ టికెట్ కేటాయించింది. ఈ ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన పోరులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ను ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఓటమి పాలు చేశారు.